నమస్తే. మనం కొత్త సంవత్సరంలో ఉన్నాం. ఈ 2020లో ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పెరగబోతున్నాయా? మోడీ ప్రభుత్వం ఆ దిశలోనే ప్రయాణం చేయబోతున్నదా? ఈ సమస్యలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సి వస్తున్నది. ఇప్పుడు గత సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి చర్య తీసుకున్నది. ప్రభుత్వానికి కార్పొరేటు పన్ను ఆదాయం పెరగాలంటే వాళ్లకు పన్ను రేటు తగ్గించాలి అని చెప్పి అభిప్రాయపడింది. 30% ఉన్న కార్పొరేటు పన్నుని 22% తగ్గించింది. ఎందువల్ల? పన్ను ఎక్కువ వేయడం వల్ల అంత పన్ను కట్టడానికి సిద్ధపడని కార్పొరేట్ యజమానులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారట. అందుకని పన్ను తగ్గిస్తే అందరూ సకాలంలో పన్ను చెల్లిస్తారట. వారి ఆదాయం ప్రకారం పన్ను చెల్లించడానికి వెనుకాడరట. ఆ విధంగా అందరూ పన్ను చెల్లించడం మొదలు పెడితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అన్నారు. అందుకని కార్పొరేట్ సంస్థలకు పన్ను భారం తగ్గిస్తే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది కార్పొరేట్ సంస్థల నుంచి అని ప్రభుత్వం అంచనా. ఇంత చేసిన తర్వాత కూడా జరిగిందేమిటి? 25% కార్పొరేట్ సంస్థల నుంచి రావాల్సిన పన్ను తగ్గిపోయింది. కార్పొరేట్ సంస్థల మజాక. ఎగ్గొట్టేదే. దానికి తోడు అదనంగా 30% నుంచి 22% పన్ను రేటు తగ్గిస్తే ఆ మేరకు ఆ లాభాన్ని కూడా అనుభవిస్తారన్నమాట. ఇప్పుడు పన్ను రేటు తగ్గించిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు పడ్డ గండెంతో తెలుసా? 145,000 కోట్లు. అంటే ఈ 145,000 కోట్లు కోల్పోతుంది కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా వదులుకుంటోంది. దానికి తోడు ఆ కార్పొరేట్ సంస్థలు పన్ను ఎగ్గొట్టే భాగం ఎగ్గొట్టేదే. ఇది అది రెండూ కలిసి కేంద్రం కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసింది. ఇది ఇప్పుడు జరిగినటువంటి పని. కేవలం కార్పొరేట్ పన్నే కాదు, అసలు ఓవరాల్గా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయం కూడా మూడో వంతుకు పడిపోయింది అనేది మనం గతంలోనే చెప్పుకున్నాం. మూడో వంతుకు పడిపోవడానికి కారణం ఏమిటి? సరుకుల అమ్మకాలు పడిపోవటం అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల బృందం తేల్చి చెప్పింది. ఎందుకు సరుకులు అమ్ముడు పోవట్లేదని చెప్పింది? సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం వల్ల సరుకుల అమ్మకాలు పడిపోయినాయి. ఇది ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల బృందం తేల్చి చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వానికి ఆదాయం పెరగాలన్నా, సరుకులు అమ్ముడు పోయేటట్టు చేయాలన్నా, మొదటి అంశం ప్రజల ఆదాయం పెరిగేటట్టు చూడాలి. సాధారణ ప్రజల ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వారి కనీస వేతనాలు పెంచాలి, వారికి అవసరమైనటువంటి సంక్షేమ చర్యలకు పూనుకోవాలి. ఆ పనికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. రెండో వైపు ఏం చేయాలి? సంపద ఎక్కడ పోగవుతున్నది? పన్నులు ఎగ్గొట్టడం అని అంటే డబ్బులు లేక ఎగ్గొట్టట్లే ఈ కార్పొరేట్ సంస్థలు పోగేసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని, కానీ బడాబాబుల ఆస్తులు మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాయి. ఈ 2019లో ఒక్క సంవత్సరంలోనే ముఖేష్ అంబానీ ఆస్తి 120,000 కోట్లు పెరిగింది. దాంతో ఆయన మొత్తం ఆస్తి 430,000 కోట్లకు చేరింది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, మత్స్సుకు ఉదాహరణ. బడాబాబుల ఆస్తిపాస్తులు అట్లా పోగవుతున్నాయి, ప్రజల కొనుగోలు శక్తి ఏమో పడిపోతున్నది, ప్రభుత్వానికి ఆదాయం పడిపోతున్నది. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి. సంపదంతా పోగవుతున్నది బడా సంస్థల దగ్గర అయినప్పుడు వారి మీద పన్ను పెంచాలి, వారి మెడలు వంచి చెవులు పిండి వాళ్ళు పన్నులు ఎగ్గొట్టకుండా కట్టించాలి. వాళ్ళ మెడలు వంచవు, చెవులు పిండవు, వాళ్ళ చేత పన్నులు ఎగ్గొట్టకుండా కట్టించే పని చేయవు. పైగా వాళ్లకు పన్ను పెంచాల్సింది పోయి 30% నుంచి 22% తగ్గించి కూర్చున్నాం. ఇక ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ఏం చేయాలి అని అంటే మళ్ళా జనం మీద పడాలి అని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇప్పుడు జరిగింది, అది జరుగుతున్నది, అది మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ధర పెంచింది, సబ్సిడీయేతర గ్యాస్ బండం మీద ధర పెంచేసింది. ఇది కొత్త సంవత్సరం కానుక. ఇది కలుపుకుంటే గత 5 మాసాల్లో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ మీద పెంచినటువంటి ధర 140 రూపాయలు ఒక్క సిలిండర్ మీద.
ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళా పెంచింది. దానికి తోడు రైల్వే ఛార్జీలు సరిగ్గా కొత్త సంవత్సరం 1వ తేదీ నుంచే పెంచేసింది. పెట్రోలు డీజిల్ ధరలు పెంచేస్తున్నది. అంటే వరుసపెట్టి భారాల మీద భారాలు సాధారణ ప్రజల మీద మోపుతూ ఉంది. ఇప్పటికే మోయలేని భారాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సాధారణ ప్రజల మీదనే మళ్ళీ భారాలు మోపడానికి సిద్ధపడుతున్నది. బడాబాబులను మాత్రం వదిలేస్తున్నది. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, రానున్న కాలంలో బడాబాబులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ప్రభుత్వం ఇది, సాధారణ ప్రజల మీద మాత్రం భారాలు మోపపోతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. అందుకే రానున్న కాలం కష్టకాలం, రానున్న కాలం ప్రజలు మోయలేని భారాలను మోయాల్సి వచ్చే కాలం. అందుకే ఈ రానున్న కాలంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడవలసినటువంటి కాలం కూడా అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోరుబాటలో నడవాల్సిన కాలం అని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా కదిలి ఉద్యమిస్తే తప్ప 2020లో ప్రజలకు న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకని 2020 ప్రజా పోరాటాల సంవత్సరంగా ముందుకొస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.